నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, న్యూమరాలజీ అనేది ఒక మనిషి మీద ఎలా పనిచేస్తుంది సార్? అసలు చాలా మందికి 90% మంది ఈ న్యూమరాలజీ అంటే పాశ్చాత్య దేశాలకు చెందినది, మనది కాదు అనే భావన ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ మనకు కూడా సంబంధం ఉంటే దీంతో, ఈ న్యూమరాలజీ ఎలా పనిచేస్తుంది ఒక మనిషి మీద? తప్పకుండా అండి. మొదటగా ఇది మనది కాదు పాశ్చాత్యులదే అనేది ఒక రెండు వాక్యాలతో నేను దాని వివరణ ఇచ్చి అప్పుడు ఎలా పనిచేస్తుందో చెప్తాను. తప్పకుండా. వాస్తవంగా ఇది ఎంతో కాలం నుంచి, దాదాపుగా 200 సంవత్సరాల క్రితమే మన ఇండియన్ అయినటువంటి కపిల మహర్షి గారు రూపొందించింది, కనుగొన్నది ఈ న్యూమరాలజీ. అయితే ఇంత సబ్జెక్ట్ అప్పుడు ఆయన కనుగొనలేకపోవచ్చు, కానీ దీని యొక్క స్టార్టింగ్ బేసిక్ మాత్రం ఆయన అప్పుడే చెప్పారు. దీనిని అనేక కారణాల వల్ల మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతే పాశ్చాత్య దేశాలన్నీ వచ్చి, అంటే అన్నీ అంటే ఒకరో ఇద్దరో ఇక్కడ నేర్చుకుని వెళ్ళారు, వాళ్ళ దగ్గర నుంచి అలా నేర్చుకున్నారు. అలా నేర్చుకొని ఇవన్నీ కూడా మనకి గ్రంథాల్లో ప్రూఫ్లు ఉన్నాయి, చాలా ప్రీవియస్ గ్రంథాల్లో. ఇది మనం ఊహించి చెబుతున్నది కాదు. పైథాగరస్ గారు కానీ, తర్వాత హాన్స్ డికాస్ అని ఒక న్యూమరాలజిస్ట్ ఉన్నారు, ఆయన కానీ, జాన్ లిండా మేడం ఆమె కానీ, తర్వాత ఇలా వీళ్ళందరూ కూడా ఈ విధంగా నేర్చుకొని బేసిక్ నుంచి వాళ్ళు బాగా దాన్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళే. దీనికి ఉదాహరణగా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇది అవునని మీకు నమ్మకం కలగాలంటే, బాలీవుడ్ సినిమాలు చూడండి. ఒక 50 ఏళ్ల క్రితం తీసిన సినిమాలు చూడండి. చూస్తే సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో స్క్రోల్ అవుతుంటాయి పేర్లు. ఆ పేర్లలో అవసరం ఉన్నా లేకపోయినా 2 M's, 3 L's అలా ఉంటాయి మీరు గమనిస్తే. అంటే ఇది వాళ్ళకి ముందే సుపరిచితమైంది, అయితే మన వాళ్ళ ద్వారా అయింది, కపిల మహర్షి గారి ద్వారా అయింది. సో ఇది పాశ్చాత్యులది కాదు, మనది. మనం అంటే మనుషులందరిది, అంటే మనం భూమి మీద ఉన్న జీవరాశి మొత్తానికి సంబంధించింది ఈ యొక్క న్యూమరాలజీ. ఇప్పుడు అసలు న్యూమరాలజీ మనుషుల పైన ఎలా పనిచేస్తుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. అలాగే సార్. అసలు న్యూమరాలజీ అనేది భూమి మీద ఉన్న మనుషులపై ఎలా పనిచేస్తుంది? దీనికంటే ఒక చిన్న విషయం, మనకు తెలిసిన విషయాన్ని ఒకటి చెప్తాను. అసలు వైబ్రేషన్ అంటే ఏంటి, ఇది మనకు తెలియాలి. ఇప్పుడు మనకి అంతరిక్షంలో కోటానుకోట్ల గ్రహాలు ఉంటాయి, వాటిల్లో భూమి కూడా ఒకటి. అయితే ఈ కోటానుకోట్ల గ్రహాలు వాటి చుట్టూ అవి పరిభ్రమిస్తూ, అవి ఒక దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. అలా పరిభ్రమించేటప్పుడు, అలా తిరుగుతున్నప్పుడు అవి భూమి యొక్క గురుత్వాకర్షణతో అటువైపు లాగబడతాయి, అంటే అటువైపు రిసీవ్ చేసుకోబడతాయి. కానీ వస్తాయా? రావు. వాటి కక్ష్యలోనే తిరుగుతుంటాయి. అంటే ఒకవైపు ఇలా తిరుగుతుంది, ఇంకొక వైపు ఇలా లాగబడుతుంది. అంటే రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి. అప్పుడు దీనిలో వచ్చేటువంటి ఒక కంపనం దాన్నే వైబ్రేషన్ అంటారు. ఇది అంతరిక్షంలో ఉండే గ్రహాలన్నిటికీ పనిచేస్తున్నప్పుడు భూమి మీద ఉన్న మనకి కూడా అది పనిచేస్తుంది. సో వైబ్రేషన్ చాలా ముఖ్యమైనది. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులపై అసలు ఈ న్యూమరాలజీ వైబ్రేషన్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఇది ఎర్త్ అనుకోండి, ఇదంతా భూమి, ఎర్త్. దీనిపైన ఇక్కడ ఒక టీవీ స్టేషన్ ఉంది. ఇవన్నీ కూడా రవి నుంచి కేతు వరకు 9 గ్రహాలు, 9 గ్రహాలు. ఇక్కడ ఈ టీవీ స్టేషన్ వారి ఒక కృత్రిమ ఉపగ్రహం, దీన్నే శాటిలైట్ అంటారు. ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క ప్రసారాలన్నీ కూడా శాటిలైట్ ప్రసారాలేనని మనకు తెలుసు. అయితే దాని ప్రాసెస్ ఎలాంటిది అనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. అదేంటంటే, ఇక్కడ మనకి రెడ్ టీవీలో ఒక ప్రోగ్రామ్ చేశారు, లైవ్ చేశారు. ఈ లైవ్ అనేది వితిన్ సెకండ్స్లో భూమి మీద ఉన్న అన్ని హౌసెస్లో, ఇది ఒక హౌస్ అనుకోండి, అన్ని హౌసెస్లో ఒకే టైం ప్రసారం అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మన లైవ్ అనుకోండి, ఈ లైవ్ మనకి ఎక్కడో గుంటూరులో, విజయవాడలో ఉండేటువంటి ఒక హౌస్లో వాళ్ళు కూర్చొని చూస్తున్నారు. మరి ఎలా అది జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఈ టీవీ స్టేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక శాటిలైట్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని అంతరిక్షంలోకి పంపించి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రోగ్రామ్ని ట్యూన్ చేసి ఈ వారి శాటిలైట్కి పంపించుకుంటారు. ఇది ఏం చేస్తుందంటే, స్ట్రాటో ఐనో ట్రోపో ఆవరణాలు దాటుకొని భూమి కక్ష్యలోకి వచ్చింది. మనకు ఒక కక్ష్య ఉంటుంది భూమి పైన, ఆ కక్ష్యలోకి రాగానే అది వెంటనే ప్లస్ మైనస్గా చేరి మన ఇంట్లో ఉన్నటువంటి రిసీవర్, అంటే సెటప్ బాక్స్,
సెటప్ బాక్స్ లేదా యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకొని అది మనకి టీవీలో ప్రోగ్రాం వస్తుంది. ఒక్కొక్కసారి టీవీలో ఆ ప్రోగ్రాము రాకుండా గీతలు వస్తుంటాయి. వెంటనే మనం ఏం చేస్తాం, మనకు దగ్గరలో ఉన్న కేబుల్ ఆపరేటర్కి కంప్లైంట్ చేస్తాం. వెంటనే ఆయన ఏం చేస్తారు, ఆ ట్యూనింగ్ సరిచేస్తారు, మరలా మనకి బొమ్మ వస్తుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఇక్కడ నుంచి టీవీ ప్రసారాలన్నీ కూడా ధ్వని తరంగాల రూపంలో, ధ్వని తరంగాలు మనం సైన్స్లో నేర్చుకున్నాం 8th 9th క్లాసుల్లో, కాంతి తరంగాలు ధ్వని తరంగాలు, ధ్వని తరంగాలన్నీ కూడా మనకి అణుతైర్య తరంగాల్లాగా పోతుంటాయి, అదే నీటిలో అయితే తిరిగ్ తరంగాల్లా పోతుంటాయి. మరి ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ధ్వని తరంగాలు, ఇలా అణుతైర్య తరంగాల రూపంలో వెళుతుంది. అయితే వీటి వేగం ఎంతో తెలుసా, 1 సెకండ్లో 1/కోటి వంతు, 1 సెకండ్లో 1/కోటి వంతు. కాబట్టే మనిషి మెదడు ఇది వెళ్ళే వేగాన్ని గుర్తించలేదు. అందుకే ఎక్కడో హైదరాబాద్లో రెడ్ టీవీలో చేసినటువంటి లైవ్ ప్రోగ్రామ్ ప్రపంచం మొత్తం టీవీల్లో వితిన్ సెకండ్స్లో కనిపిస్తుంది. ఓకే, ఇది ఎవరైనా కాదంటారా, తెలుసుకోండి మీకు తెలియకుంటే, ఇది సైన్స్. సో మరి ఇప్పుడు దీనికి భూమి మీద ఉన్న మనుషులపై న్యూమరాలజీ ప్రభావం ఎలా చూపిస్తుందంటానికి ఏంటి సంబంధం చూద్దామండి. ఇప్పుడు ఇది కృత్రిమ ఉపగ్రహం, వీరు ఏర్పాటు చేసుకున్న కృత్రిమ ఉపగ్రహం. కానీ మన లక్ ఏంటంటే, మనకి స్వాభావిక ఉపగ్రహాలు లేదా స్వాభావిక గ్రహాలు ఉన్నాయండి. మన దురదృష్టం ఏంటంటే, అది మన మనుషులకి అర్థం కావటం కోసం మన పెద్దవాళ్ళు గతంలో వాటిని దైవ రూపంగా చెప్పారు, నవగ్రహాలు అన్నారు. మీకే కష్టాలు వచ్చినా పోయి నవగ్రహాల చుట్టూ తిరగండి, పూజలు చేయండి అన్నారు. అది తప్పు కాదండి. అయితే అది సిస్టమేటిక్గా చేయకపోతే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందనేది వాళ్ళకి తెలియదు. ఎందుకు, అప్పట్లోనే ఈ సైన్స్ను గుర్తించారు. గుర్తించి మహర్షులు ఏం చేశారంటే, వాళ్ళకు ఒక అలవాటు ఉండేది అప్పట్లో, జనానికి ఏది చెప్పాలన్నా దైవ రూపంగా చెప్పేవాళ్ళు. అప్పుడే వాళ్ళు బాగా వింటారు, వారికి బాగా అన్వయించుకుంటారు అని. అదే పద్ధతిలో ఈ యొక్క నవగ్రహాల గురించి కూడా అలా చెప్పారు. ఎందుకు అలా చెప్పారంటే, ఈ ప్రతి గ్రహానికి అప్పట్లోనే ఒక శ్లోకాన్ని రెడీ చేశారు. శ్లోకం అంటే దైవికం కాదండి, దట్ ఈజ్ సైన్స్. శ్లోకంలో ఒక సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ సైన్స్. కాబట్టి నమ్మరని చెప్పేసి దైవం అన్నారు, నమ్మారు. సరే, అది టాపిక్ కాదు. మొత్తానికి ప్రతి గ్రహానికి ఉన్న శ్లోకంలో ఒక మంచి ఎనర్జెటిక్ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆ మనిషికి రావడానికి అతను పలకాలి లేదా వినాలి. అప్పట్లో ఏం చేశారంటే, పలకటం సాధ్యపడదని ఒక పురోహితుని చేత చదివించుకోండి, వినండి అన్నారు. రాను రాను అది పర్ఫెక్ట్గా లేని కారణంగా మన వాళ్ళే కొంతమంది అది చదువుకుంటూ ఆ శక్తి పొందారు. ఓకే, ఆ టాపిక్ పక్కన పెడదామండి. అంత అద్భుతమైనటువంటి స్వాభావిక స్టాండర్డ్ అయినటువంటి గ్రహాలు మనకు ఉన్నాయి ఆల్రెడీ. అందుకే ప్రపంచంలోని మనుషులందరూ 9 రకాలే ఉంటారు లక్షణాలు పరంగా. మళ్ళీ ఉపభాగాలు 9 × 9 81 రకాలు వస్తారు వాళ్ళల్లోనే. ఈ 9 రకాలు ఎందుకంటే మనకున్న గ్రహాలు స్వాభావికమైన 9 కాబట్టి. ఉదాహరణకి నేను 25వ డేట్లో పుట్టాను, 2 + 5 = 7, 7 అంటే కేతువు. సో నేను కేతు గ్రహానికి సంబంధించిన పర్సన్ని. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారనుకోండి, హలో సార్ నాకు ఇట్లా న్యూమరాలజీ కరెక్షన్ కావాలని ఫోన్ చేశారు అంటే ఏంటి అర్థం, మీరు ఫోన్ చేయగానే నాకు వచ్చిందనుకుంటున్నారా? నో, మీరు ఇక్కడ ఉన్నారు, ఇది మీరు, ఇది నేను, నా యొక్క సంఖ్య 7. మీరు ఫోన్ చేయగానే నా సంఖ్య 7 అయినప్పుడు మీరు చేసే ఫోన్ యొక్క ధ్వని తరంగాలు 7కి వెళ్తాయి. ఇక్కడ నుంచి నా మెదడు అనే యాంటీనా లాంటిది నా మెదడు రిసీవ్ చేసుకొని నాకు వినిపిస్తుంది. ఇదంతా 1 సెకండ్లో 1/కోటి వంతులో జరుగుతుంది. కాబట్టి మనిషి గ్రహించే అవకాశము లేదు. ఎందుకు నమ్మకూడదు? ఆల్రెడీ టీవీ స్టేషన్ది మనం కళ్ళ ముందే జరుగుతుంది కదా, మరి అలాంటప్పుడు ఇది ఎందుకు నమ్మకూడదు? పరిశీలించండి, తెలుసుకోండి, గ్రంథాలు చదవండి, ఇట్ ఈస్ ట్రూ. సో ఇలా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక న్యూమరాలజిస్ట్ ఏం చేయగలుగుతాడు అంటే, మీరు పుట్టిన డేటు పుట్టిన టైమును బట్టి మీ యొక్క జన్మ వైబ్రేషన్ని కనుగొని ఈ జన్మ వైబ్రేషన్ ప్రకారం మిమ్మల్ని పిలిచే పేరు యొక్క సౌండ్ ఉందా లేదా అనేది గుర్తించి, సౌండ్ ఉంటే ఇది మీకు సరిపోతుందని, సౌండ్ లేకపోతే ఇది మీకు నెగిటివ్ వస్తుందని చెప్తారు. ఈ సరిపోవటం నెగిటివ్ రావటం ఏంటి, మీ గనక ఫేవరబుల్ వైబ్రేషన్లో సౌండ్ ఉంటే మీకు పాజిటివ్ వస్తుంది. అంటే ఏంటి, మీ జీవితంలో ఏ వయసులో ఏమి జరగాలో పర్ఫెక్ట్గా జరుగుతాయి.
15 సంవత్సరాల లోపు మంచి ఎడ్యుకేషన్లో ఉంటారు. 16 నుంచి 30 సంవత్సరాల లోపు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని లైఫ్లో సెటిల్ అయ్యి మంచి లైఫ్ పార్ట్నర్ ఎంచుకొని మంచి వివాహ జీవితంలో ఉంటారు. 30 నుంచి 45 వరకు సంతానాన్ని మీరు బాగా ఆస్వాదించగలుగుతారు. ఇదంతా పాజిటివ్. మరి ఇప్పుడు సౌండ్ మీకు వైబ్రేషన్లో లేదు, మరి ఇప్పుడేం చేయాలి? మీకు నెగిటివ్. నెగిటివ్ అంటే ఏంటి? 15 ఏళ్ల లోపు ఎన్నో బ్రేకులు, చదువులో బ్రేకులు, తర్వాత ఉద్యోగంలో ఒక చోట ఉండలేకపోవటం, మీకు సరైన మీ తెలివితేటలకు సరైన ఉద్యోగం రాకపోవటం, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అవ్వటం, తర్వాత సరైన లైఫ్ పార్ట్నర్ మీకు దొరకకపోవటం, వివాహ జీవితం బాగుండకపోవటం, ఇలాంటివన్నీ నెగిటివ్స్. కాబట్టి ఒక అప్పుడే పుట్టిన పిల్లలకు గనక మనం స్టార్టింగ్లోనే ఇలా చేపిస్తే వారి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ఇప్పుడు ఎవరైనా మధ్య వయసులో వాళ్ళు గనక చేసుకుంటే, దాన్ని వారిపై అప్లై చేసుకుంటే, అంటే ఆ యొక్క పేరుని, ఆ సౌండ్తో, మంచి సౌండ్తో ఉన్న పేరుని పదే పదే రాసుకోవడం ద్వారా దాన్ని అప్లై చేసుకోగలిగితే డెఫినెట్గా వారి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ఇలా మనుషుల పైన న్యూమరాలజీ పనిచేస్తుంది. దానిని మనిషి రాసుకోవడం ద్వారా అది అతనికి మంచి పాజిబిలిటీ ఇచ్చి, మంచి పాజిటివ్ని ఇచ్చి హ్యాపీ లైఫ్ని ఇస్తుంది. సో మొత్తానికి అలా న్యూమరాలజీ ఒకరి లైఫ్ మీద ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది, చాలా వివరంగా మాకు చెప్పారండి. అయితే ఇక్కడ ఇంకా అనేక రకమైన సందేహాలు ఉన్నాయండి. సో అదేంటి అంటే, అసలు రాసుకోవటం ద్వారా, పేరు రాసుకోవటం ద్వారా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇలాంటి చాలా సందేహాలు వస్తున్నాయి. కాబట్టి వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది, కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్లో దాని గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.